అంటే ది క్వింటెసెన్షియల్ రెబెల్ అని చెప్పి రాశారు కదా, ఇది కూడా పేరు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. దీన్ని ఎలా మీరు చూస్తున్నారు ఈ పేరు పెట్టడం? ఆయన తెలుగులో విప్లవ తపస్వి అని పెట్టుకోవడానికి నరసింహారావు గారే కారణం. ఆయనే తన కవిత్వంలో తన గురించి తాను విప్లవ తపస్విగా వ్యవహరి చెప్పుకున్నాడు అంటారు. ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు ఏం చేయాలి అని చాలామందితో చర్చించారు. దానికి యాజ్ ఇట్ ఈస్గా రెవల్యూషనరీ సేజ్ అని రాస్తే అంత బాగుండదు అని అనుకుంటే, రామచంద్రమూర్తి గారు నాకు ఉదయంలో ఆయన మా ఎడిటర్, ఆయన చెప్పారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏం చేసినా ఆయన ఒక సారాంశంలో ఒక రెబెల్ లాంటి వాడు కదా, అందుకని ద క్వింటెసెన్షియల్ రెబెల్ అని పెట్టేసే అన్నాడు. సో దాంతో ఆ పేరు పెట్టగానే ఒకేసారి అద్భుతంగా ఉంది ఇదని వెంటనే నేను పెట్టేశాను. దానికి కూడా మంచి పేరు వచ్చింది. మీరు ఆ పుస్తకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇచ్చినట్టుంది కదా? ప్రధానమంత్రి, నేను నిజానికి నేను దాంట్లో భారతీయ జనతా పార్టీని చాలా తీవ్రంగా విమర్శించాను. యాక్చువల్గా అయోధ్యలో ఆ రకంగా జరిగిన పరిణామాలు, యూపీలో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ పడిపోవడము, అసలు యాక్చువల్ రథయాత్ర వీటన్నిటి వల్ల బాబ్రిమస్ ఉద్యమం వల్లనే యూపీలో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని అలాగే కొనసాగించి ఉండింటే, సరైన పాలన కొనసాగించి ఉండింటే యూపీలో చాలా కాలం ఉండేదేమో. కానీ బంగారు గుడ్ల కోసం బాతుని కూలగొట్టినట్టు బాబ్రీ మసీదును కూలగొట్టి విస్తరించాలని బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. దాని తర్వాత యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఒక ములాయం సింగ్ మాయావతి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే ఒక మత ప్రభుత్వం నుంచి ఒక కుల ప్రభుత్వం వచ్చింది. కుల రాజకీయాలు ప్రవేశించడానికి తోడ్పడ్డాయి. తర్వాత రకరకాల ప్రయోగాలు జరిగాయి. ములాయం సింగ్ కాంక్షరామం కలిసారు, కాంగ్రెస్ కాంక్షరామం కలిసారు, బీజేపీ మాయావతి కలిసింది, చివరికి మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. సో యూపీ రాజకీయాలు ఒక మత దిశగా కావడానికి అయోధ్య చేసినట్టే, తర్వాత అది క్రమక్రమంగా దేశమంతా విస్తరిస్తూ గుజరాత్ దాకా వచ్చింది. సో ఈ పరిణామాలు దేశానికి ఎట్లా ఉన్నాయి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎదగడానికి ఈ పరిణామాలు ఏ రకంగా తోడపాయి, నరసింహారావు కాలంలో నరేంద్ర మోడీకి ఎలా బీజాలు పడ్డాయి. అప్పుడే కదా రథయాత్ర ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీయే కదా దాన్ని జెండా ఊపి సోమనాథ్లో ప్రారంభించాడు దాన్ని. అది అక్కడక్కడక్కడ విస్తరించుకుంటూ వెళ్ళింది కదా. సో దాని తర్వాత నరేంద్ర మోడీ అనే వ్యక్తికి ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత మురళీ మనోహర్ జోషితో పాటు శ్రీనగర్ వెళ్ళి జెండా ఎగరవేశాడు. నరేంద్ర మోడీ యువకుడిగా ఉన్న కాలంలో బీజేపీ నుంచి అమెరికా ఒక యూత్ డెలిగేషన్ వెళ్ళాలని అనిపిస్తే, అప్పుడు నరేంద్ర మోడీని బీజేపీ సజెస్ట్ చేస్తే నరేంద్ర మోడీ, మన కాంగ్రెస్ లీడర్లు కొంతమంది, అనంతం కుమార్ లాంటి బీజేపీ లీడర్స్ అందరూ కలిసి వాషింగ్టన్కి వెళ్ళి గేట్ ముందు దిగి ఫోటోలు దిగారు. మనం ఎప్పుడైతే వెళ్తే మన రాష్ట్రపతి భవన్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర ఇట్లా ఫోటోలు దిగుతామో, వాళ్ళు అక్కడ వాషింగ్టన్ దాని ముందు తిరిగారు, వైట్ హౌస్ ముందు ఫోటోలు దిగి పెట్టాడు. అట్లా అట్లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని అప్పుడు ఊహించలేదు. సో ఈ పరిణామాలు ఎట్లా జరిగాయి, ఒక పొలిటికల్ పరిణామ క్రమంలో రాసినందువల్ల. అట్లాగే నరేంద్ర మోడీ అనేవాడు పి నరసింహారావు ప్రాధాన్యతను గుర్తించాడు. పి నరసింహారావు ప్రారంభించిన రిఫార్మ్స్ను ఆయన చాలా స్పీడప్ చేశాడు. పి నరసింహారావు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఆయన్ని గౌరవించడం ద్వారా తనకు ఘనత సంపాది. ఏ లీడర్స్ని అద్వానికి పూర్తి ఆపోజిట్, అదే కదా, ఏ లీడర్ని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందో ఆ లీడర్లందరినీ బీజేపీ ఓన్ చేసుకుంది. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చేసారు, అంబేద్కర్ను చేసేశారు, అంబేద్కర్ను వీళ్ళు ఓన్ చేసుకున్నారు, సర్దార్ పటేల్ను ఓన్ చేసుకున్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఓన్ చేసుకున్నారు. సో ఆ రకంగా వీళ్ళు పి నరసింహారావు శవాన్ని కూడా ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వలేదు, హైదరాబాద్ పంపారు. అందరు వాళ్ళ మొత్తం గాంధీ కుటుంబం వాళ్ళ శవాలు వస్తున్నాయి, ఇక్కడ సమాధి చేయాలి, గాంధీ కుటుంబం వాళ్ళ అంత్యక్రియలు ఇక్కడ జరగాలి, వేరే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, చరిత్ర పుటల్లో గాంధీ కుటుంబానికి చెందని వాళ్ళని ఇక్కడ ఢిల్లీ చరిత్ర ఉండకూడదు అని వాళ్ళు ఎటువంటి దుర్మార్గమైన ప్రక్రియ చేస్తున్న నరసింహం ఈయన గమనించి మాజీ ప్రధానమంత్రులందరికీ అక్కడ ఒక ఘాట్ కట్టించాడు, ఆయన ప్రత్యేకమైన ఘాట్ కట్టించాడు, ప్రధానమంత్రి సంగ్రహాలయ అనే పేరుతో అది చేశాడు. ఒక రకంగా నరేంద్ర మోడీలో ఈ పాజిటివ్ అంశాన్ని చూశాను. ఆయన రాజకీయాల కోసం ఇవన్నీ చేశాడని వీరనరసింహారావు కూడా వాడుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి అని తెలిసినప్పటికీ కూడా. సో ఆయన కూడా ఈ పుస్తకం ఇద్దాం, ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చూద్దామని నేను మెయిల్ పంపించాను. మెయిల్ పంపిస్తే నాకు ఒక 10-15 రోజుల్లో పార్లమెంట్ సెషన్ ఉంది, మీరు అక్కడ కలవచ్చు అని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు, నేను వెళ్ళి ఇచ్చాను. దాని తర్వాత ఇతరత్ర అనేక అంశాలపై మా మధ్య సంభాషణ జరిగింది. సహజంగా రాజకీయ జీవి కాబట్టి ఆయన తెలంగాణ ఆంధ్ర రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి, నరసింహారావు గురించి మాట్లాడి పంపించాడు. ఆ రకంగా ఈ పుస్తకం సంబంధించి నరేంద్ర మోదీ మీతో ఏమైనా వ్యాఖ్య చేశారు? ఆయన చాలా బాగా రాశారు కృష్ణారావు గారు. కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది,
మీరు ఆయన శవాన్ని కూడా ఇక్కడ లోపల రాకుండా చేశారన్న విషయం చాలా అద్భుతంగా చిత్రీకరించారు అసలు దేశానికి ఈ రిఫార్మ్స్ ప్రవేశపెట్టాడు అతను ఆ రిఫార్మ్స్ నే నేను ఇప్పుడు స్పీడ్ అప్ చేస్తున్నాను మీరు ఇంత బాగా రాస్తారు తెలుగులో రాశారు ఇంతవరకు రికార్డ్ చేయలేదు దీన్ని మీరు పర్ఫెక్ట్ రికార్డ్ చేశారు అని ఆయన అలా స్టార్ట్ చేసి ఆప్ బహుత్ అచ్చా కామ్ కియా అని చెప్పి అట్లా నన్ను ప్రశంసించాడు